friend. ఇవాళ నేను నా షాప్ నుంచి గన్నలగడ్డ మీదగా సాతులూరు దాటి మేమరం అనే ఊరికి వెళ్తున్నా ఫ్రెండ్స్, కోటిలింగాల గుడి చూడడానికి. సో నా షాప్ నుంచి ముందుగా కోటిలింగాల గుడికి వెళ్ళాలంటే నా షాప్లో గల గుంటూరు రోడ్డు నుంచి బయలుదేరి ఆర్కే రెస్టారెంట్ దాటిన తర్వాత కొద్దిసేపటికి మనకి గన్నలగడ్డ ప్రాంతం వచ్చింది. గన్నలగడ్డ నుంచి స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం వస్తుంది. సో వెంకటేశ్వర స్వామి గుడి దాటిన 2-3 నిమిషాలకి మనకి తిమ్మల కాలేజ్ వస్తుంది. సో తిమ్మల కాలేజ్ నుంచి నూరుపాడు మీదగా సాతులూరు దాటి నూరుపాడు వెళ్ళి, నూరుపాడు దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. స్వామి గుడికి కరెక్ట్గా ఎదురుగా ఉన్న గొంతులో నుంచి మనం కోటిలింగాల గుడికి వెళ్తాం అన్నమాట. ఇదే వేమవరం గుడి స్టార్టింగ్ పాయింట్. సో రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ గొంతులోకి వెళ్తే మనకి గుడి ఇలా ఉంటుంది, గుడికి ఇలానే ఏరు మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఇలా గుళ్ళోకి దర్శనం లోపలికి దర్శనానికి వెళ్తున్నాను అన్నమాట. సో దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఇదే మన కోటిలింగాలు అయితే, అది మహాలింగారం. సో కోటిలింగాలన్నీ కలిపి ఒక్కొక్క రాతి మీద కొన్ని లింగాలు పెట్టారు. మొత్తం కోటిలింగాలు అది పెద్ద నంది ఆకారం. సో ఇలాగ మొత్తం దర్శించుకొని ఒక ప్రదక్షిణం చేసి కోటిలింగాలు ప్రదక్షిణం చేసినట్టేనంట. సో దాని తర్వాత లింగాలు మొత్తం దర్శనం చేసుకొని 1 గంట పడితే ఒక ప్రదక్షిణం కోటిలింగాలు ప్రదక్షిణం చేసినట్టే. సో ఇలా చూస్తే మీరు ఇదే కోటిలింగాలు నంది, మన నంది చూడు. సో దర్శనం అయిపోయిన తర్వాత మొత్తం మేము సో మేము కూడా 2 నిమిషాలు తిరిగేసి 2 ఫోటోలు దిగేసి బయలుదేరాము. నైట్ టైం అయితే ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. చుట్టూతో ఖాళీ స్థలం, ఇది 8 ఎకరాల్లో ఉంది. ఇంకా కట్టుబడి పూర్తిగా అవ్వలేదు. కట్టుబడి అయిన తర్వాత ఇంకా చాలా కొన్ని 2-3 గుళ్ళు కొత్తగా వస్తాయంట. సో ఇందులో 10,000 పాలరాతి శివలింగాలు కూడా ఉన్నాయి, శ్రీచక్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కోటిలింగాలతో పాటు మూల విరాట్, కాళీమాత, వినాయకుడు కూడా దర్శనమిస్తూ ఉంటారు.